हाय हेलो फ्रेंड्स ना पेरु अंजय्य मेरु चूस्तुन्नारु रंजित प्रापर्टीज फ्रेंड्स ई रोज मनं मुनगनूरु विलेज लो उन्नाम ई मुनगनूरु अनेदि విజయవాడ హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఇల్లుకు చేరుకోవాలంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో మంచి బిల్డింగ్ మంచి కన్స్ట్రక్షన్ గల బిల్డింగ్ మంచి ఏరియాలో కేవలం వాళ్ళ కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడవు ఓనర్ నంబర్ అనేది మనకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపాయలు ప్రమోషన్ చేయబడుతుంది फ्रेंड्स మొదటిసారి మా ఛానల్ చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎంతో వెతికి వెతికి మీ ముందుకు కష్టపడి ఓనర్ పార్టీస్ ని తీసుకున్నందుకు మీ నుంచి కోరుకునేది నాకు లైక్ మాత్రమే లైక్ చేసి మమ్మల్ని ఎంతో కొంత ఎంకరేజ్ చేయగలరు ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు తెలుసుకుందామా ఫ్రెండ్స్ फ्रेंड्स वीडियो के वे मुझे प्लीज दयचे सब्सक्रैबी चाल मंद चूस्त सब्सक्रेबाव अलागे लाइक एंकरेजमेंट मन रेंटल इनकम स्टार्ट मैं कदा दी रेंटल इनकम से मन 42,000 डायरेक्ट कंप्लीट बिल्डिंग मन को ओन कंस्ट्रक्शन अंत बिल्डर तो कट कंस्ट्रक्शन ओन कंस्ट्रक्शन दी पूर्ति विवरा 192 स्क्वायर यार्ड्स G+3 हाउस साउथ फेस दीन मुझे रोड मन को 25 फीट वाइड रोड ड्रैनेज मन को कृष्णा वाटर वे मन को मन को सीसी रोड सांक्षन मुनगनूर 60 फीट रोड 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 मन को रामानुजनगर कमान उ कमान नीचे केवल इल्लु को चेरुकोवालंटे मन को 600 मीटर डिस्टेंस కొంచెం ముందుకెళ్లిన తర్వాత మా మున్సిపల్ ఆఫీస్ గ్రామ పంచాయతీ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ ఉంది మన మూడు పార్కింగ్లు ఉన్నా ఫ్రెండ్స్ మనకు చూడండి పార్కింగ్ గేట్ మనకు ఓన్ కన్సెషన్ కాబట్టి మనకు పెద్ద పెద్ద గేట్లు రెండు ఇచ్చారు ఈ గేట్ లోపల వచ్చేసి మనకు రెండు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా ఆ గేట్ లో నుంచి వచ్చి ఒక 4 నుంచి 5 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనం ఫ్లోరింగ్ చూసుకున్నా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఏదైతే రెండు సంపులు ఉన్నాయో మనకు 2000 కెపాసిటీ గల కృష్ణా వాటర్ సంబంధించిన రెండు సంపులు ఇటు చూసుకుంటే మనకు సౌత్ ఫేస్ లో మనకు మెయిన్ గేట్ ఉంది కాబట్టి ఇది మనకు ఈశాన్యం అవుతది ఈశాన్యంలో కూడా అప్పట్లో మనకు 60 ఫీట్లకి నీళ్లు పడ్డాయి మినిమం 600 ఫీట్లు తీయించారు ఇప్పటివరకు నీళ్ళకైతే ఎలాంటి డోకా లేదు పైనకి ఎక్కడానికి మెట్లు గ్రౌండ్ ఫ్లోర్ లో 3 సింగిల్ రూములు ఇచ్చారు రెండు వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోతున్న సింగిల్ రూమ్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఉంది కింద మనం చూసుకున్నట్లయితే మనకు ఒక మెట్ల కింద ఒక బాత్రూమ్ వాష్ ఏరియా ఇచ్చారు ఫ్రెండ్స్ చూసుకోండి ఒక సింగిల్ రూమ్ అన్నా కదా ఇందులోనే మనకు కిచెన్ అండ్ ఒక హాల్ లాగా వాడుకునే విధంగా ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ చూసుకోండి మీరు మనకు 6x6 బెడ్ అయితే వీళ్ళు వేసుకున్నారు అంతే చుట్టూ విశాలంగా తిరిగే విధంగా ఉంది సేమ్ రూమ్స్ కూడా ఆ రెండు రూమ్లు అయితే ఏదైతే చెప్పానో ఆ రెండు రూమ్లు కూడా ఇదే విధంగా ఉంటాయి మనకు రెంటల్ పరంగానే ఈ విధంగా ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో చూద్దాం మేము చూడండి ఒకసారి మెట్లు కూడా మనకు 3 నుంచి 3.5 ఫీట్లు అయితే మెట్లు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మెట్లు ఇవ్వడం కావాల కారణం ఏంటంటే పైనకు సోఫాలు కానీ బీర్బాలు తీసుకునే విధంగా విశాలంగా ఇచ్చారు ఎందుకంటే ఇది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనము ఇప్పుడు బాల్కనీ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో ఈ బాల్కనీలో మనకు చెప్పుల స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఓనర్ పోర్షన్ కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ పరంగా అన్ని రకాల చుట్టూ గ్రిల్స్ కూడా వేసుకున్నారు చూసుకోండి ఒక 3-4 సాయంత్రం పూట కూర్చుండే విధంగా మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మనకి సింహధారం చూసుకుంటున్నామో సింహధామం ఎంట్రెన్స్ మనకు నార్త్ ఫేస్ దీనికి వాడిన చౌకట్లు గానీ మనకు ఒక తలుపులు గానీ తలుపు రెక్కలు గానీ కంప్లీట్ ఇండియన్ టేకే వాడారు ఫ్రెండ్స్ ఇప్పుడు నార్త్ డోర్ నుంచి మనకి లోపలికైతే ఎంటర్ అయినాం చూసుకోండి మనకు ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు నలుగురు కూర్చునే విధంగా అయితే సోఫాలు వేయడం జరిగింది పైన చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా అంత 5 ఇయర్స్ ఓల్డ్ అయినా గానీ మంచి లేటెస్ట్ మోడల్ తోనైతే ఇవ్వడం జరిగింది కింద మన ఫ్లోర్ నుంచి చూసుకున్నట్లయితే మనకు మార్బుల్స్ అయితే మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ ఎల్లా కరంలో కూడా సోఫాలు ఎలా వేసుకున్నారు ఎందుకంటే ఓనర్సే ఉంటున్నారు కాబట్టి ఇల్లుని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది టీవీ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఈ రూమ్ కు ఇది మనకు ఒక పూజ రూమ్ ఇవ్వడం జరిగింది ఒక ఇద్దరు పూజ చేసుకునే విధంగా అన్ని టైల్స్ వేశారు చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఒక 6 కూర్చునే విధంగా అయితే మీరు చూస్తున్నారు కదా పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు దీనికి ఆనుకొని మనకు చేలు కడుకునే విధంగా అయితే మనకు ఒక వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు దీనికి ఆడుకొని ఇది కిచెన్ ఉంది ఫ్రెండ్స్ చూడండి కిచెన్ లో కూడా మంచి ప్లాట్ఫామ్ గానీ దీనికి వాడిన ఏదైతే మనకు కబోర్స్ అని చెప్పానో కబోర్స్ కూడా మంచి బండవస్తుంది ఎందుకంటే వాళ్ళు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు వెంటిలేషన్ పరంగా విండో
అన్ని రకాల సెల్ఫులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని కానుకొని బాల్కానీ లాగా చిన్నగా ఇచ్చారు. ఈ బాల్కానీనే మనము వాష్ ఏరియాలకు యూజ్ చేసుకోవచ్చు. గిన్నెలు కడుకునే విధంగా వీళ్ళు వాష్ మిషన్ పెట్టుకున్నారు. మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఒక చేలు కడుకునే విధంగా అయితే ఒక మనకు వాష్ బేసిన్ అయితే ఏర్పాటు చేశారు. గ్రిల్స్ కూడా సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ ఇది. మనం ఇప్పుడు హాల్ చూసాము, కిచెన్ చూసాము. దీనికి ఆనుకొని గెస్ట్ బెడ్రూమ్ ఉంది. మనం అయితే గెస్ట్ బెడ్రూమ్ కు ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా ఉండడం కారణం ఏంటంటే ఇల్లు సైజులు 34.5x50 సైజులు ఉంది కాబట్టి మనకు బెడ్రూమ్లు కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో కూడా మనకు 10x10 బెడ్ వేసుకునే విధంగా అయితే చాలా బాగుంది. మనము దీనికి పక్కకు ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి సైజులు మంచిగున్నాయి కాబట్టి దీంట్లో కూడా మనకు 6x6 బెడ్ అయితే ఉంది. చూసుకోవచ్చు మీరు ఈ 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా ఇది చూడండి. ఇది మీరు చూస్తున్నట్టయితే బీరువా కూడా ఉంది. మనకు దీంట్లో కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ లో మనకు వెస్ట్రన్ కల్చర్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వరకు టైల్స్ వేశారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని మంచి నాణ్యమైన కన్స్ట్రక్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ లో ఇండియన్ కల్చర్ ఇచ్చారు. దీనికి ఆనుకునే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఇందులో కూడా 6x6 బెడ్ వేసుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరు పిల్లలు కాబట్టి రెండు మనకు దీవాన్లు అయితే వేశారు. ఏ పిల్లలకు ఆ పిల్లలు ఉండే విధంగా ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ లో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్. మనకు ఇందులో కూడా కబోర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK చూసాం కదా. సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకు 3 సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ ఇల్లుకు చేరుకోవాలంటే హయత్ నగర్ విజయవాడ బస్టాండ్ అయితే ఏదో హైవే బస్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇంకా ఈ ఇల్లు చుట్టుపక్కల మనం లొకాలిటీ మాట్లాడుకున్నట్టయితే మనకు చుట్టుపక్కల 3 మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్, రూకో స్కూల్ వచ్చేసి మనకు అకాడమిక్ హైట్స్ అని చెప్పేసి ఇంజాపూర్ కమాండ్ నుంచి అయితే దగ్గర ఉంటది. ఇంకో స్కూల్ వచ్చేసి మనకు హయత్న దగ్గర జి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి. ఈ 3 స్కూల్ కూడా కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే మనకు ఉన్నాయి. కాకుండా మనకు లోకల్ లో మంచి మంచి వాకబుల్ డిస్టెన్స్ లో మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఈ ఇల్లుకు జస్ట్ 500 మీటర్స్ లో శ్రీ సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పరంగా చూసుకున్న గానీ మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నా గానీ మనకు స్కూల్ పరంగా చూసుకున్నా కానీ ఈ బిల్డింగ్ అన్ని లొకేషన్ల మధ్యలో ఉంటుంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ లో 3 సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. నార్త్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఈస్ట్ లో గల 2 సింగిల్ బెడ్రూమ్లని ఒక ఈస్ట్ లో గల ఒక సింగిల్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రెన్స్ కాగానే మనకైతే ఎల్ షేప్ అయితే హాల్ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్లోరింగ్ మాత్రం 2x2 టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్సింగ్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇదైతే మనము కిచెన్ ఇచ్చారు. కిచెన్ ఒక 2 వంట చేసుకునే విధంగా అయితే కిచెన్ అయితే ఇచ్చారు. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇందులో. ఇది మనకు డైనింగ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్ చూసుకోండి సైజులు కూడా చాలా బాగున్నాయి ఇందులో. ఎందుకంటే ఇందులో 6x6 బెడ్ కూడా పట్టే విధంగా ఉంది. కానీ మాత్రం వాళ్ళు 4x4 బెడ్ వేసుకున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్టు మనకు లోరూప్ ఇచ్చారు. అన్ని రకాల సెల్ఫ్లు ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఓన్లీ బట్టలు పిండుకునే విధంగా మనకు ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా. సేమ్ ఈస్ట్ ఫేస్ లో కూడా సేమ్ సింగిల్ 1 BHK అయితే సేమ్ ఇదగా ఉంటాయి. నార్త్ లో అంటే సెకండ్ ఫ్లోర్ లో 3 పోర్షన్లు ఇచ్చారు. రెంటల్ పరంగా అయితే చాలా బాగుంటది. ఇప్పుడు మనకు థర్డ్ ఫ్లోర్ లో మనకు 2 సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఎంటర్ అయినాము. చూస్తూ చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకాలిటీలో ఉంది. కింద ఏదైతే సెకండ్ ఫ్లోర్ లో మనం 1 BHK చూసుకున్నామో పైన కూడా 1 BHK 2 పోర్షన్లు ఇచ్చారు. రెంట్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. సేమ్ ఉంటాయి. వీళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళింది కాబట్టి మనం లోపల చూపించలేకపోతున్నాం. ఈ ఇల్లు బిల్డింగ్ యొక్క పూర్తి వల్ల మరొకసారి వెళ్ళినట్టయితే 192 స్క్వేర్ యార్డ్స్, G+3, 5 ఇయర్స్ ఓల్డ్. సౌత్ ఫేస్ పేరుకి సౌత్ కానీ మనకు వాస్తు ప్రకారంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కింద మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే మనం చూసుకున్నామో 3 సింగిల్ బెడ్రూమ్లు, 2 సింగిల్ బెడ్రూమ్లు వచ్చేసి మనకు ఈస్ట్ లో ఇచ్చారు. ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు నార్త్ లో ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఓనర్ కు సంబంధించిన పోర్షన్ అయితే మీరు చూసారు కదా. 3 BHK చాలా బాగుంది. నార్త్ సింహధారం ఉంది. సెకండ్ ఫ్లోర్ లో గల ఏదైతే 2 సింగిల్ బెడ్రూమ్లో 2 ఈస్ట్లో ఉన్నాయి, 1 నార్త్లో ఉన్నాయి. అంటే దీని ప్రకారంగా మనం చూసుకున్నట్టే వాస్తుకు చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఫ్రెండ్స్. మనం కంప్లీట్ టెర్రస్ పైకి వచ్చేసాము. ఈ ఇల్లు వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఓల్డ్. పేరుకే సౌత్. సౌత్ అని మీరు దయచేసి అది అర్థం చేసుకోవద్దు. కంప్లీట్ నార్త్ లో ఈస్ట్ లో అయితే మనకు నేను సింహధారాలు ఇచ్చారు. వాస్తు ప్రకారంగా చాలా బాగున్నాయి. ఇల్లు యొక్క మనం సైజులు చూసుకున్నట్టయితే 34.5x50 సైజులో అయితే ఇల్లు నిర్మించడం జరిగింది. మనం ఫ్లోర్ వైజ్ గా SFT చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1600 SFT,
సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ 1600 మూడు కూడా 1600 వచ్చాయి. థర్డ్ ఫ్లోర్ లో మనం చూసుకున్నాం కదా మనము రెండు వన్ బిహెచ్కే రెండు ఉన్నాయి, అది మనకు 1200 ఎసెప్ట్ వచ్చేసి టోటల్ ఎసెప్ట్ వచ్చేది మనకు 6000 ఎసెప్ట్ అయితే టోటల్ మనకు నిర్మించారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇక రేట్ చూసుకున్నైతే 1,50,00,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో మనకు 75% అయితే లోన్ వచ్చే ఛాన్స్ ఉంది, దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో వెతికి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. లైక్ చేసినట్టయితే మనం మమ్మల్ని ఎంతో కొంత ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మీ వీడియోలు కూడా ఇలాగే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కేవలం 2000 రూపాయలు తీసుకుని ప్రమోషన్ చేయబడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలు అంజయ్య.